హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ రిడెక్స్ ఇంట్రడక్షన్ ఇన్ తెలుగు. సో వాట్ ఈజ్ రిడెక్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మనకి రిడెక్స్ అంటే ఏంటి? రిడెక్స్ ఈజ్ ఎ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ ఫర్ జావాస్క్రిప్ట్ అప్లికేషన్స్. రిడెక్స్ అంటే ఏంటండి? రిడెక్స్ ఈజ్ ఎ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ ఫర్ జావాస్క్రిప్ట్ అప్లికేషన్స్. ఈ రిడెక్స్ అనేది మనం రియాక్ట్తో కానీ, యాంగులర్తో కానీ, యూజేస్తో కానీ, ఈవెన్ వెనిలా జావాస్క్రిప్ట్తో కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఎందువల్ల ఈ రిడెక్స్ని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైబ్రరీస్తో యూస్ చేసుకోవచ్చు అంటే, రిడెక్స్ అనేది ఒక స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ అండి. అందువలన రిడెక్స్ అనేది మనం యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి, అంటే ఫ్రంట్ ఎండ్లో మనం యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సిన యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి ఏ లైబ్రరీ యూజ్ చేస్తున్నాం అనేది అసలు పట్టించుకోదు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ ద రిడెక్స్, ఓకేనా? సో రిడెక్స్ మీరు ఏ రియాక్ట్ అయినా సరే, యాంగులర్ అయినా సరే, వ్యూ చేస్తున్నా సరే, ఈవెన్ వీ కెన్ యూజ్ విత్ ద వెనిలా జావాస్క్రిప్ట్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే రిడెక్స్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి స్టేట్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. అంతేగాని మీరు యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి ఏ లైబ్రరీ యూజ్ చేస్తారు అనేది రిడెక్స్ అసలు పట్టించుకోదు. అంటే ఆ పాయింట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. రిడెక్స్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన యొక్క స్టేట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నాం అనేది ఎక్కువ పట్టించుకుంటుంది. కాబట్టి రిడెక్స్ని మీరు ఎటువంటి ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్ అనేది సరే యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే చాలామంది అనుకుంటారు రిడెక్స్ అంటే ఓన్లీ రియాక్ట్కి మాత్రమే అని, కాదండి. స్టేట్ మేనేజ్మెంట్ చేయడానికి ఎక్కువ రియాక్ట్ యూస్ చేస్తారు. ఈవెన్ రిడెక్స్ అనేది మనం యాంగులర్తో కానీ, వ్యూజేస్తో కానీ, వెనిలా జావాస్క్రిప్ట్తో కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే, అసలు ఈ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ మనకి ఎందుకు, ఈ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీని ఏ విధంగా యూస్ చేసుకోవాలి, అసలు ఈ యొక్క స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ మన యొక్క అప్లికేషన్లో పర్పస్ ఏంటి, ఏం చేస్తుంది అన్నది మనకి ఇప్పుడు తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాం అనుకోండి. అందులో వీ హ్యావ్ యూజ్ ద మోస్ట్ కాంప్లెక్స్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే మోస్ట్ కాంప్లెక్స్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ అప్లికేషన్లో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. ఓకే, సో మనకి రెగ్యులర్గా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే మన అప్లికేషన్స్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయండి. సో డిఫరెంట్ కాంపోనెంట్స్లో డేటా మనకి సింక్లో ఉండాలి. అంటే ఒక కాంపోనెంట్లో డేటా ఏదైనా ఒక చేంజ్ వచ్చిందనుకోండి, ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ద అండ్ ఇట్ షుడ్ అప్డేట్ ద అదర్ కాంపోనెంట్ డేటా ఆల్సో. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే ఈకామర్స్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా సరే మనం ఒక డేటాని సింక్రనైజ్గా ట్రాన్స్పరెంట్గా యూజ్ చేయాలంటే, అలాంటి సినారియోస్లో మనం ఖచ్చితంగా ఈ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీస్ అనేవి యూజ్ చేయాలి. మనకి రెగ్యులర్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. మన అప్లికేషన్లో డిఫరెంట్ కాంపోనెంట్స్లో ఉన్న డేటా అనేది సింక్లో ఉండాలి. అంటే ఒక కాంపోనెంట్లో డేటా చేంజ్ అయితే ఆ యొక్క డేటా చేంజ్ అయిన దాన్ని బట్టి మన అప్లికేషన్ ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ల డేటా కూడా అప్డేట్ కావాలి, రిఫ్లెక్ట్ కావాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ సింక్రనైజేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ విత్ ఇన్ అవర్ అప్లికేషన్స్. ఓకేనా? సో ఆ విధంగా కాకపోతే, ఆ విధంగా మన యొక్క అప్లికేషన్లో ఒక కాంపోనెంట్ల డేటా చేంజ్ అయినప్పుడు ఇంకొక కాంపోనెంట్ రిఫ్లెక్ట్ కాలేదనుకోండి, దట్ ఈస్ కంప్లీట్లీ బ్లండర్ అన్నమాట. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకోండి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అకౌంట్లో 1 lakh ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక 50,000 విత్డ్రా చేసుకున్నాడు, అంటే అమౌంట్ తీసుకున్నాడు. సో ఇట్ హ్యాస్ టు బి అప్డేటెడ్ కదా. సో అక్కడ 1 lakh కాస్తే ఏమవ్వాలి, సో 50,000 తీసేసుకున్నాడు కాబట్టి డేటా అనేది సింక్రనైజ్ చేస్తూ బ్యాలెన్స్ అనేది 50,000కి మారాలి. సో ఆ 50,000 కానీ మారలేదు అనుకోండి, దట్స్ కంప్లీట్లీ అటర్ ఫ్లప్ కదా. ఇంకా అప్లికేషన్ అక్కడితో లాస్, మొత్తం ఆ బ్యాంక్ సిస్టమ్ అంతా, అప్లికేషన్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో ఇక్కడ డేటా సింక్రనైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇలాంటి సినారియోస్లో మనకి డేటా అనేది డిఫరెంట్ కాంపోనెంట్స్లో నుంచి డిఫరెంట్ కాంపోనెంట్స్కి మూవ్ కావాలి. అంతా పర్ఫెక్ట్గా ఉంటే ఓకే అండి, బట్ ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్, సో ఇప్పుడు మీకు బ్యాంకింగ్ అప్లికేషన్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయి అంటే, మనం ఆ యొక్క డేటా ఎక్కడ చేంజ్ అయ్యింది, ఎవరి అకౌంట్లో చేంజ్ అయ్యింది, ఎక్కడి నుంచి డేటా ఎక్కడికి చేంజ్ అయ్యింది, ఇదంతా సరే మనం ఆ యొక్క ట్రాక్ అంతా కూడా ట్రేస్ అవుట్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ అండి. హౌ డిడ్ ద డేటా చేంజ్ అనేది మనం పట్టుకోలేము. అంటే కంప్లీట్ హ్యూజ్ అప్లికేషన్లో ఎక్కడ చేంజ్ అయింది, ఏమైంది, ఎలా ఎంతమందికి రిఫ్లెక్ట్ అయింది, సో ఇట్స్ కంప్లీట్లీ మనం చాలా చాలా
చాలా కష్టం అన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి వీ నీడ్ ద స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ, దట్ ఈస్ రిడాక్స్. రిడాక్స్ని మనం అందుకోసం యూస్ చేసుకుంటామండి. ఓకేనా? ఎందుకోసం యూస్ చేసుకుంటాం? మన అప్లికేషన్లో డేటా సింక్రొనైజ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మొత్తం కంప్లీట్ డేటా అంతా కూడా, అప్లికేషన్ అంతా కూడా సింక్రనైజ్లో ఉండాలి. ఒక కాంపోనెంట్లో డేటా అప్డేట్ అవుతున్నప్పుడు వేరే కాంపోనెంట్ల డేటా కూడా దానికి సంబంధించిన రిఫ్లెక్షన్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉండాలి అన్నమాట. సో ఇలా మన యొక్క కాంపోనెంట్స్ యొక్క స్టేట్ డేటాని మేనేజ్ చేయడానికి మనం స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ అయిన రిడాక్స్ని యూస్ చేసుకుంటామండి. యాక్చువల్గా ఫేస్బుక్కి 2014లో ఈ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఫ్లక్స్ అనే ఒక ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో ఫ్లక్స్ మీద బేస్ చేసుకుని రిడాక్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో రిడాక్స్ అనేది ఆబ్వియస్గా దీని యొక్క సింప్లిసిటీ కానీ, క్లీన్ అండ్ పర్ఫెక్ట్ కోడింగ్ ఆర్కిటెక్చర్, ఇదంతటి వల్ల ఫ్లక్స్ కన్నా ఎక్కువ రిడాక్స్ అనేది పాపులర్ అవడం జరిగింది. సో అండ్ దాంతోపాటు వీ హ్యావ్ అనదర్ పాపులర్ సొల్యూషన్ ఫర్ ది స్టేట్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ మొబాక్స్ అండి. సో మొబాక్స్ అనేది కూడా యూస్ చేస్తారు. కాకపోతే మన యొక్క మెయిన్ కన్సంట్రేషన్ రిడాక్స్ కాబట్టి మనం కంప్లీట్ ఈ కోర్స్ అందరిలో కూడా రిడాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. సో ఇప్పుడు మనం రిడాక్స్లో ఏ విధంగా స్టేట్ని మేనేజ్ చేస్తామని చూద్దామండి. సో ఇక్కడ మీకు స్టేట్ అనేది రెగ్యులర్గా ఒక టెర్మినాలజీ యూస్ చేయవలసింది. స్టేట్ మేనేజ్మెంట్ అనేది, ఇక్కడ స్టేట్ అంటే నథింగ్ బట్ ఆఫ్ డాటా అండి. ఓకేనా? సో ఏ విధంగా మనం రిడాక్స్లో డాటాని మేనేజ్ చేస్తాం ఒకసారి చూద్దామండి. ఓకే, మన రిడాక్స్లో మన అప్లికేషన్లో ఉన్న ప్రతి ఒక్క కాంపోనెంట్ యొక్క స్టేట్ని సెపరేట్గా మెయింటైన్ చెయ్యము. ఓకే, ఏం చెప్తున్నానండి, మన యొక్క అప్లికేషన్లో ఉన్న ప్రతి ఒక్క కాంపోనెంట్లోని స్టేట్ని సెపరేట్గా మెయింటైన్ చెయ్యము. ఓకేనా? సో మనకి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, ఒక 5 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. సో ఆ 5 కాంపోనెంట్స్లోనే మనకి డాటా అనేది ఉంటుంది. ఆ 5 కాంపోనెంట్స్ డాటా మనం సెపరేట్గా మెయింటైన్ చేయమండి. ఆ యొక్క 5 కాంపోనెంట్స్ అంటే అన్ని కాంపోనెంట్స్ యొక్క స్టేట్ని ఒక సింగిల్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో మెయింటైన్ చేస్తామండి. సో ఈ సింగిల్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని మనం స్టోర్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మన అప్లికేషన్లో ఉన్న ప్రతి ఒక్క కాంపోనెంట్స్, అన్ని కాంపోనెంట్స్ యొక్క స్టేట్ని మనం ఎక్కడ మెయింటైన్ చేస్తామండి? ఒక సింగిల్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో మెయింటైన్ చేస్తాం. ఆ యొక్క సింగిల్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని మనం స్టోర్ అంటాం, రిడాక్స్ స్టోర్ అంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్తున్న ప్రతి పదం కూడా మీకు త్రూ అవుట్ ద కోర్స్ వస్తూనే ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్కిటెక్చర్ వల్ల ఇండివిజువల్ కాంపోనెంట్స్ తన యొక్క స్టేట్ని ఇండివిజువల్గా, తన యొక్క డేటాని ఇండివిజువల్గా మెయింటైన్ చేసుకోవు. మరి ఏ విధంగా మెయింటైన్ చేస్తాయంటే, మనకి ఒక రిడాక్స్ స్టోర్ అనేది సెంట్రల్ రిపాజిటరీ ఉంటుంది. సో మీకు ఏదైనా డేటా అప్డేట్ అవ్వాలంటే ఆ స్టోర్లో అప్డేట్ చేయాలి. మీకు ఏదైనా డేటా కావాలి అంటే ఆ యొక్క స్టోర్ నుంచి తెచ్చుకోవాలి. అంటే మనకి మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుందండి? ఒక సింగిల్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ద్వారా జరుగుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్టోర్. స్టోర్ నుంచి మొత్తం అంతా కూడా మనకి జరుగుతుందండి. అంటే ఏదైనా కావాలి అంటే స్టోర్ నుంచి తెచ్చుకోవాలి, అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేయాలి. సో ఏ విధంగా తెచ్చుకుంటాం, అప్డేట్ చేస్తాం, ఇవన్నీ కొన్ని మాట్లాడతాను. సో నో నీడ్ టు వరీ. బట్ మీరు ఈ యొక్క ప్రాసెస్ అనేది, అసలు వాట్ ఈ రిడక్స్ అనేది ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. సో ప్రతి ఒక్క పదం గురించి నేను ఇన్డెప్త్గా సెపరేట్ సెషన్స్లో ఇన్డెప్త్గా మాట్లాడతాను. ఓకే, సో రిడక్స్ అనేది చాలా చాలా ఈజీ అన్న ఫీల్ అయితే మీకు క్రియేట్ చేస్తాను. సో నో నీడ్ టు వర్రీ. ఓకే, సో ఎప్పుడైతే మనం మన యొక్క అప్లికేషన్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ డేటాని ఒక సెపరేట్ సెంట్రలైజ్ స్టోర్లో మనం మెయింటైన్ చేస్తామో, అప్పుడు మన యొక్క డేటా అనేది ఎప్పుడు కూడా సింక్రనైజ్లో ఉంటుంది. ఓకే, సో అందువల్ల మనకి రిడాక్స్ అనేది డేటాని ఎప్పుడు సింక్రనైజేషన్లో ఉంచగలుగుతుంది. బికాస్ ఓన్లీ వన్ మెయింటెనెన్స్, దట్ ఈస్ స్టోర్ ద్వారా మనకి ఎప్పుడు డాటా స్టోర్లోకి వచ్చి పడుతుంది, డాటా స్టోర్ నుంచి బయటకు వెళ్తుంది. సో ఇన్పుట్ ఒక ప్లేస్ నుంచి, అవుట్పుట్ కూడా ఒక ప్లేస్ నుంచి అవుతుంది. కాబట్టి డాటా అనేది మీకు ఎప్పుడు కూడా సింక్రనైజ్ అవుతుంది. అంటే ఏదైనా కొత్తగా ఒక డాటా వచ్చింది అనుకోండి, ఆ విషయం స్టోర్కి తెలుస్తుంది. సో ఏదైనా ఒక డాటా బయటకు వెళ్ళాలనుకోండి, ఆ విషయం స్టోర్కి తెలుస్తుంది కదా. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి నోన్ బై స్టోర్. స్టోర్కి, రిడక్స్ స్టోర్కి అంతా తెలుస్తుంది. కాబట్టి డాటా ఎప్పటికీ కూడా సింక్రనైజ్లో ఉంటుంది. సో దట్ ఈస్ అ సింపుల్ కాన్సెప్ట్, మీకు అర్థమైపోతుంది కదా. డాటా ఏ విధంగా సింక్రనైజ్ అవుతుంది అంటే, ప్రతి కాంపోనెంట్లోని డాటా సింక్రనైజ్గా పర్ఫెక్ట్గా ఉంటుందంటే, దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ రిడక్స్ స్టోర్. అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి. ఎప్పుడైనా సరే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందంటే ఎప్పటికీ కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అందుకోసమే వీళ్ళు ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని స్టోర్, రిడాక్స్ స్టోర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, మోర్ ఓవర్ ఈ రిడాక్స్ అనేది ఒక ఆర్కిటెక్చర్ కాబట్టి, మన అప్లికేషన్లో డేటా ఏదైనా చేంజ్ అయిందనుకోండి, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో ఏ కాంపోనెంట్లో వచ్చింది, అసలు ఎక్కడొచ్చింది, ఎలా చేంజ్ అయింది, మనం ఏది ట్రిగ్గర్ చేసినప్పుడు ఎక్కడ ఏ కాంపోనెంట్లో చేంజ్ వచ్చింది అనేది మనం ఈజీగా మనం కనుక్కోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే రిడాక్స్ అనేది
సెంట్రలైజ్డ్ అప్లికేషన్ స్టేట్ అండ్ డేటా ఫ్లో అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఒక కాంపోనెంట్ నుంచి డేటా వేరే కాంపోనెంట్కి వెళ్తున్నప్పుడు మనకి తెలిసిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిడెక్స్ ఇంట్రడక్షన్ అండి. అసలు మీకు రిడెక్స్ అంటే ఏంటో పర్ఫెక్ట్గా క్లీన్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో రిడెక్స్కి ఒక ఆర్కిటెక్చర్ అనేది ఉంది. ఆర్కిటెక్చర్ గురించి నేను ఇన్డెప్త్గా నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో నేను మాట్లాడతాను. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు మనకి రిడెక్స్ ఎందుకు, రిడెక్స్లో మనకు ఆర్కిటెక్చర్ ఏంటి, సో ఈ రిడెక్స్ని మనం ఏ విధంగా మన రియల్ టైమ్ అప్లికేషన్లో యూస్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క పాయింట్ని ఇన్డెప్త్గా క్లీన్గా నీట్గా పర్ఫెక్ట్గా నేను మాట్లాడబోతున్నాను. ఓకే, సో మీకు అసలు వాట్ ఈజ్ రిడెక్స్ అనేది అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిడెక్స్ ఇంట్రడక్షన్ అండి. అండ్ రిడెక్స్ యొక్క రియల్ టైమ్ సినారియో కూడా నేను అప్కమింగ్ సెషన్స్లో చెప్పబోతున్నాను. అంటే వాట్ ఈజ్ రిడెక్స్ అనే పాయింట్ మీద ఒక రియల్ టైమ్, నేను బ్యాంక్ అప్లికేషన్ మీకు ఎందుకు చెప్పాను కదా, సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక వీడియోలో నేను ప్రజెంట్ చేయబోతున్నాను. మనం ఆ వీడియోలో అంటే రిడెక్స్ ప్రతి ఒక్క ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది, ఏ విధంగా అప్డేట్ అవుతుంది, అదంతా కూడా నేను ఆ సెషన్లో మాట్లాడతాను. ఈ సెషన్లో నా యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే మీకు వాట్ ఈజ్ రిడెక్స్ అనేది అర్థం కావాలి. అసలు రిడెక్స్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. అసలు రిడెక్స్లో ఏ విధంగా డేటా సింక్రనైజ్గా ఉంటుంది అనేది మీకు అర్థం కావాలి. ఓకే, ఐ హోప్ ఈ సెషన్ ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లీన్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీ వన్ హ్యావింగ్ ఇన్ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్స్ట్ యాప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.